టీడీపీకి గండి కొడత. పవన్ డైరెక్ట్ వార్నింగ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందనే విషయం ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిన దగ్గర నుంచి నిన్న మొన్నటి సభల్లోనూ టీడీపీపై సునిశ్చితంగా విమర్శలు చేస్తున్నారే తప్ప లోతైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం లేదు. కానీ ఆయన ఏపీ పర్యటనలో భాగంగా మూడో రోజు టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేగాక టీడీపీ నేతలకు పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. 2014లో టీడీపీ విజయావకాశాలకు గండి కొట్టకుండా ఉన్నానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయవేత్తలతో పాటు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. తాను ఏ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు జనసేనాని. ఇన్నాళ్ళు టీడీపీకి మద్దతు ఇస్తున్నాడని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఘాటుగానే స్పందిస్తున్నారు. చలోరే చలోరే చల్ సభల ద్వారా తన ఆశయాలు, రాజకీయాల పట్ల తన వైఖరి, జనసేన ప్రజారాజ్యం వైఫల్యం వంటి అంశాలను వివరిస్తున్నాడు. 3 రోజుల పర్యటనలో ఎన్నో అంశాలను పంచుకునే ఆయన ఇప్పుడు టీడీపీపై ట్రిగ్గర్ ఎక్కుపెట్టారని అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని చెబుతున్నారు. అవసరమైతే ఆయుధం కూడా పట్టగల సత్తా ఉన్నవాడిని మరిచిపోకండి. తెలుగుదేశం విజయావకాశాలకు అప్పట్లోనే గండి కొట్టగలిగి ఉండేవాడిని, కానీ చేయలేదు. ఎందుకు? జల్సాలో ఒక డైలాగ్ ఉంది, చేతిలో కత్తి ఉండి చంపడానికి కారణాలు ఉండి తెగ నరకడానికి తల ఉండి చంపకపోవడమే మానవత్వం. ఆ మానవత్వం నాకుంది, మీకుందా? తెలుగుదేశం పార్టీకి ఇంకోసారి గండి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి, గుర్తుంచుకోండి అని పవన్ హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశం ఏంటనేది ఇంకా తెలియకపోయినా ప్రస్తుతానికి టీడీపీకి వార్నింగ్ ఇచ్చాడంటున్నారు విశ్లేషకులు. వేల కోట్లు లేకుండా, వెనకాల మేధావులు లేకుండా ఒక కళతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. ఆశయాలు కేవలం పేపర్లకే పరిమితం అనుకునే ప్రస్తుత ప్రపంచంలో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే జనసేన పెట్టానని స్పష్టం చేశారు. నెల్లూరులో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే తాను రాజకీయాల్లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నానని తెలిపారు. భయాలు ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి. 3.5 సంవత్సరాలుగా నువ్వు పార్టీని ఏం నడిపించావు? పాలక వర్గాల మద్దతు లేదు, పెద్ద మనుషులు లేరు, లింగు లిటుకమంటూ ఏం చేస్తావన్నారు. కానీ ఒక్కడితోనే ప్రపంచం కదులుతుంది, మార్పు వస్తుంది అన్నారు పవన్. హోదా గురించి ప్రస్తావిస్తూ, హోదాపై ఎందుకు పోరాటం చేయలేదని నన్ను ప్రశ్నిస్తున్నారు, కానీ నేనొక్కడినేనా పోరాటం చేయాల్సింది అనుకున్నప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని ఆలోచించానన్నారు. తెలంగాణ ప్రజలంతా కోరుకుంటే, మా తెలంగాణ అనుకుంటే వాళ్ళకి రాష్ట్రం వచ్చింది, కానీ హోదా ఉద్యమానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా? తెలుగుదేశం, వైసీపీ సిద్ధంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు ఉద్యమాన్ని తీసుకెళ్లడం చాలా కష్టమైన పని, అయినా సరే మా గోడును పట్టించుకొని ప్రధానమంత్రి అని చెప్పడానికి నేను భయపడను. ఇది వ్యక్తిగత కోరిక కాదు, కోట్ల మందికి ప్రామిస్ చేశాను అని చెప్పుకొచ్చారు. పరిటాల రవి అనే వ్యక్తి తమ్ముడు సినిమా షూటింగ్ సమయంలో గుండు కొట్టించారని ఒక ప్రచారం తిప్పారు. ఓ రోజు పేపర్ బ్యానర్ ఐటెంగా వచ్చింది. అప్పుడు వచ్చాను రోడ్డుపైకి, నేనెప్పుడూ దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తాను, నేనేమైనా చేతకాని వాజమ్మ అనుకున్నారా? ఉప్పుకారం తింటున్నవాడిని, చాలా పౌరుషం ఉంది నాకు, నా నిగ్రహం చేతకానితనం కాదు, సంయమనం అని ఆవేశంగా మాట్లాడారు. స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్కు రావచ్చు కదా అని అడిగారు. బయటకు మురికిని కడగగలం, కానీ మనసులోని మకిలి మలిని అజ్ఞానం గాఢాంధకారం ఎవరు కడగాలి? అలాంటి మకిలి లేని మలినాలు లేని రాజకీయాలను జనసేన తెస్తుంది. అదే చలోరే చల్ ఉద్దేశమని చెప్పారు.